సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పోతలపట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్న అనుభవంతో ఎన్నో సమస్యలను నియోజకవర్గంలో స్థాయిలో పరిశీలించారన్నారు. దళితులకు గత 4 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయాలన్న సామాజిక దృక్పథంతో టీడీపీ పార్టీలో చేరారన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. మాజీ విలేకరులు కొండి ఇప్పుడు పార్టీలకు వచ్చేసారు. మీకు అందరూ కూడా తెలిసిన వ్యక్తే. ఇదివరకు మీకు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు సంఘంలో కూడా పనిచేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కోటుగనమ విలేజ్ గొడుగుచింత కోతలపట్టి మండలం గొడుగుచింత విలేజ్ మీ సాఫ్ట్వేర్ ఇంకా మేమే ఇంట్రడ్యూస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని, మరి జర్నలిజంలో నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని మరి అసెంబ్లీకి పంపించాలా? మరి మీ మేము అనుకోవడం ప్రెస్ నుంచి కూడా మీ రిప్రజెంటేటివ్ కూడా ఒకరు ఉంటారు అని నిజంగా కూడా మొట్టమొదటిగా చాలా సంతోషపడ్డాం. ఈరోజు మీ అందరి సమక్షంలో కాడిపాకంలో మంచి రోజుని పూజ చేసుకుని వచ్చి మీతో కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో రావడం కూడా జరిగింది. ఆయన్ని సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాం. పార్టీ పరంగా మా సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తారని కూడా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పూతలపట్టి నియోజకవర్గంలో పర్టికులర్గా ఎక్కువ రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేస్తారని. ఎందుకంటే బంగారుపాళెం మార్కెట్ కమిటీలో ఏదైనా ఎక్కువ మామిడి పంట ఉండేది ఆయన నియోజకవర్గమే. అందువల్ల తప్పకుండా రైతులకు కూడా న్యాయం జరిగేట్టుగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా మరి రైతు తరఫున కూడా నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తూ మీతో కూడా ఒకసారి రియాక్ట్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తీసుకొని ఎమ్మెల్యేగా నిలబడుతున్న పూతల పట్టు కాన్స్టిట్యూన్సీ అంటే అది చాలా గర్వం. మీకు మీకే కాదు మాకు కూడా గర్వించినటువంటి విషయం. ఎందుకంటే ఒక తెలివైన వాడు, ఒక ప్రశ్నించేవాడు, సమాజంలో ఉన్నోడు బయట వచ్చినాడంటే దాన్ని ఈజీగా ఉంటుంది. ఒక పొలిటీషియన్ ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. అట్లా ప్రజల్లోనే ఉన్న వ్యక్తి ఈరోజు పాలిటిక్స్ వచ్చి చంద్రబాబు నాయుడు దాని దగ్గర మన్నలు పొంది ఈరోజు పూతలపట్టు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. ఇంకోటి ఏమంటే చాలా మంది అన్నారు అవునన్నా మీరు పూతలపట్టు బొర్లీకి ఇచ్చినారు. చాలా మంది ఫోన్లు ఏంటంటే అర్థం కాని ఫోన్లు ఏమంటే అతని దగ్గర ఏముంది డబ్బులు డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే ఎట్లా చేయగలుగుతాడు? వైఎస్ఆర్సీపీలో డబ్బులు డబ్బులతో ఒకటే ఉంటాడు. అది తెలుగుదేశానికి కాదు, తెలుగుదేశం సంబంధించిన ఇష్యూ కాదు. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో డబ్బులు డబ్బులు డబ్బులతో రాజకీయాలు చేసేది అదే మాకు ఇక్కడ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటే ఒకటి. చంద్రబాబు నాయుడు గారు మురళీలో చూసిన ఇదేంటంటే ఇతడు పబ్లిక్ లో ఉన్నాడు, అతని క్వాలిఫికేషన్ చూసి మా అందరితో మాట్లాడి మా ప్రజలతో కానీ మన ప్రతి ఒక్కరిని చూసి ప్రతి ఒక్కరిని సమన్వయపరిచి ఈ విధంగా నేను అనుకుంటా ఉన్నాను. మీ ఐడియా ఏముందంటే మీ ఐడియానే మా ఐడియా, మీరు ఏం చెప్తే మేము దానికంతా మేము మొబిలైజ్ అవుతాము అనే ఒక ఉద్దేశంతో ఆయన చెప్పిన అభ్యర్థే మురళి గారు. మేమందరూ ఆయన చెప్పినట్టు ఆయన ఏమేమి ఇస్తారో ఆర్డర్ చేసినట్టు ఏమి వర్క్ చేయమంటారో మురళి గారితో మేమంతా ఎంత కష్టపడేదానికి అంతా కూడా మేమందరూ మా యొక్క పూతలపట్టు కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త సంతోషంగా దీన్ని స్వీకరించి అతని గెలుపు కోసం మన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ సాయశక్తిగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారం, చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పూతలపట్టు నియోజకవర్గానికి ఈరోజు కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్గా నియమింపబడిన మీ పాత్రికేయుడిగా ఉంటూ ప్రతినిధిగా ఉంటూ ఇంత రాజకీయాలకి వచ్చిన మురళీమోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం.
పట్ల శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకీయాలు అతనికి కొత్త కొత్త అంటున్నారు, కానీ చూస్తూ వచ్చినాడు, రాజకీయాలు చూస్తూ పెరిగినాడే. రాజకీయాలు లేకి కొత్తగా వచ్చిండొచ్చు, కానీ రాజకీయాలు చూస్తూ పెరిగిన అతను సోదరుని మేము కూడా 3 రోజులుగా గమనిస్తున్నాము. మంచి విజ్ఞానవంతుడు, ప్రతి సామాజిక వర్గం గురించి, ప్రతి సమస్య గురించి అతనికి మంచి అనుభవం ఉండే వ్యక్తి. ఈరోజు కూతలపట్టు నియోజకవర్గంలో 3 సార్లు ఓటమి చెందిన మేము ఈసారి తప్పనిసరిగా అందరం కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేసి ఈసారి సైకిల్ని, కూతలపట్టు నుంచి సైకిల్ని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని సమిష్టి కృషి చేసి గెలిపిస్తామని అందరి సమక్షంలో తెలియజేసుకుంటాను. మరియు మీరు అడిగిన కొన్ని సమస్యలు కాన్స్టిట్యున్సీలో అటువంటివేమి లేవు. ఈరోజు కూతలపట్టు నియోజకవర్గం చేసి రేపు నెల లోపల నియోజకవర్గ కార్యాలయం దాన్ని ఏర్పాటు చేసుకొని కార్యాలయం నుంచి మా కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. లైఫ్ పీరియడ్ ఉన్నటువంటి మామిడి మీద మీరు ఎందుకు దృష్టి సారించరు? అంటే మీ ఆలోచనలు కుళ్ళిపోయాయా? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దీనిపైన ఇమ్మీడియట్గా గతంలో ఏదైతే 19 రూపాయలకు తక్కువ లేకుండా మినిమం సపోర్టింగ్ ఫర్ కేజీ ఇవ్వాలన్నటువంటి నిర్ణయం ఉందో దానికన్నా ఎక్కువగా ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు పరిస్థితుల్లో 19 రూపాయలు పెట్టారు, ఈరోజు 25 రూపాయలు మినిమం పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదర్వైజ్ వీ విల్ ఫైట్ ఫర్ దిస్ కాజ్. థ్యాంక్ యూ. ఏదైనా ప్రశ్న ఉంటారు?